हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल। ఈరోజు మన ఛానల్లో వెరీ యూస్ఫుల్ వీడియో అన్నమాట. ఈ వీడియో ఎవరికి యూస్ఫుల్ అంటే మదర్స్కి, న్యూ మామ్స్కి అన్నమాట. ఏంటంటే ఒకసారి చూడండి, బ్రష్ అన్నమాట ఇది. ఇది బేబీ బ్రష్, చిన్నపిల్లల ఫింగర్ బ్రష్ అన్నమాట. ఇది వచ్చేసి ఏ బ్రాండ్ అంటే లిట్లు, లిట్లు అంట. సో ఇది ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటనే చూపిస్తాను. దానికి ముందు మనకి చిన్నపిల్లలకి మనం బ్రష్ చేసేటప్పుడు ఫింగర్ వేసి బ్రష్ చేసే ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్ అప్పుడు ఇది బెస్ట్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మనం బేబీ టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ పెట్టి మనం క్లీన్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళ చిగుళ్ళు అనేవి నొప్పి పెట్టి ఏడుస్తారు, సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి. ఇది అలా ఉండదు, చాలా బాగుంటుంది. మళ్ళీ మనకి ఏంటంటే బేబీస్కి ఎర్లీ ఏజ్లో వచ్చే టీత్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయి. మనం ఫింగర్తో బ్రష్ చేస్తున్నప్పుడు వాళ్ళు కొరుకుతారు, మనకు అవేంటి ఘాట్లు పడిపోతూ ఉంటాయి. సో ఇదనేది చాలా యూస్ఫుల్, మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొరికినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చాలా స్ట్రాంగ్ రబ్బర్తో తయారు చేశారనమాట. ఇది ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒకటి యూజ్ చేశాను, ఇది సెకండ్ది. సో ఓపెన్ చేసి మనకి ఒక మంచి బాక్స్లో మంచి స్ట్రాంగ్ ప్లాస్టిక్ బాక్స్ అన్నమాట ఇలా ఉంటుంది. ఇది ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది బ్రష్, ఒక ఫింగర్ టైప్లో ఉండి ఇక్కడ బ్రష్ అనేది వస్తుంది. సో మనం దీన్ని ఏదో ఒక ఫింగర్కి ఇలా పెట్టేసుకొని బేబీస్కి బ్రష్ చేయడమే అంతే. వాళ్ళు కొరికినా ఏం పర్లేదు, ఏమైనా ఏం పర్లేదు. ఇంకొకటి ఏంటంటే మనకి టంగ్ పైన ఉన్నటువంటి ఉంటుంది కదా డర్ట్, అది కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతో, ఈ బ్రష్ తోటి. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది వాళ్ళు కూడా. ఇంకోటి ఏంటంటే ఇది నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. ఎప్పుడు చేశారంటే మా బేబీకి మనము బ్రష్ మనం స్నానం చేయించేటప్పుడు సరిగ్గా మౌత్ అనే వాళ్ళు క్లీన్ చేయకపోతే వాళ్ళకు నంజు అనేది ఫామ్ అవుతుంది, కఫం నంజు అంటారు కదా, అది ఫామ్ అవుతుంది. సో నేను ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఆయన చెప్పారన్నమాట, మనం నోట్లో వేలు పెట్టి తీయొచ్చే చిన్నపిల్లలు కదా, మరి లోపల ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి నేను అడిగితే బ్రష్ చేయొచ్చు పర్లేదు, ఇలా ఫింగర్ బ్రష్ మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, స్టోర్స్లో నాకు తెలియదు కానీ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, వాడండి అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ నేను యూజ్ చేస్తూ ఒక నియర్లీ ఒక 8-9 మంత్స్ అవుతుంది, 8-9 మంత్స్ అవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉందండి. మనం ఎలాంటి మనకి ప్రాబ్లం అనేది మనకే ఉండదు, బేబీస్ కూడా ఉండదు. సో చాలా బాగుంటుంది. 1 ఇయర్ ఎబో పిల్లలకి కూడా యూజ్ చేస్తున్నాం. బేబీకి ఇప్పుడు 2 ఇయర్స్, సో 2 ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో బేబీస్కి చిగుళ్ళు అనేవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి, టీత్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలాంటి బ్రష్ అనేది యూజ్ చేయాలి. తర్వాత 3 ఇయర్స్ ప్లస్ అలా అయిన తర్వాత నుంచి నార్మల్గా మనం యూజ్ చేసే బ్రష్ చిన్నవి ఉంటాయి కదా, అవి యూజ్ చేయాలి. సో నేను ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను వీడియో తీసాను. ఒకవేళ మీకు ఎవరికైనా ఇది కావాలి అనుకుంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు పర్చేజ్ చేసుకోండి. కాస్ట్ వచ్చేసి తక్కువే ఉంటుంది, ఒక 120-109 సంథింగ్ అలా ఉంది. సో మంచి బ్రాండ్ చూసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో అనమాట. ఇది యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, ఇది ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందేమో అని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.